हाई एव्रीवन ना पेरु डॉक्टर अहमद बाशा मन एम अकाडमी यूट्यूब चैनल में अंदर की स्वागत वीडियो पैन क्लिक चला चला थैंक्स एपीआरसे 2021 अडमिशन इंटू पीएचडी प्रोग्राम कंप्लीट मै डियर फ्रेंड्स फाइनल लिस्ट अलोकेट सो इन चाल मंद रईज डे व्हाट्स नेक्स्ट पीएचडी प्रोग्राम लो चेरिन तरह एम चेयाली सर फर्स्ट डे नुंडे वालो चाला चाला इंट्रेस्टेड चूपिस्तुन्नारु इंट्रेस्टेड गा उन्नारु सो इक्कड कोन्नि यूनिवर्सिटीज ऑलरेडी कोंचेम प्रोसेस नि स्पीड अप चेसेसायी अंदुलो ओक यूनिवर्सिटी वच्चेसि जेएनटीयू अनंतपूर ओकसारी मीरु जेएनटीयू अनंतपूर वेबसाइट नि ओपन चेस्ते अंदुलो लिस्ट आफ् फाइनल फेज फाइनल कैंडिडेट्स आफ् पीएचडी प्रोग्राम नि डिस्क्लोज चेसेसारु ओक पीडीएफ लो दांतो पाटु गाइड की संबंधी అప్లికేషన్ కూడా రిలీజ్ చేసేసారో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి ఇండివిజువల్ గైడ్స్ దగ్గరికి వెళ్ళేసి మీ రీసెర్చ్ టాపిక్ గైడ్ యొక్క రీసెర్చ్ ఏరియా రెండు మ్యాచ్ అయితే సైన్ పెట్టించుకోండి అని ఈ రకంగా కూడా చెప్పేశారు. అయితే కొన్ని యూనివర్సిటీస్ ఎట్టు వంటి అప్డేట్ వాళ్ళ వెబ్సైట్లో ఇవ్వలేదు. చాలామంది ఆస్పిరెంట్స్ టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. రైట్ నో యూనివర్సిటీకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ డిలే జరిగింది. మీ డియర్ ఫ్రెండ్స్ ఇంకొక 1 వీక్ 10 డేస్లో అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిన తర్వాత గైడ్ అలొకేషన్ జరిగిపోతుంది. అయితే గైడ్ అలొకేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఇంకొక 3 ఇయర్సా 4 ఇయర్సా 5 ఇయర్సా ఇట్ డిపెండ్స్. మీరు గైడ్తోనే లింక్ అయి ఉండాలి, గైడ్తో కనెక్ట్ అయి ఉండాలి, గైడ్ యొక్క గైడెన్స్లో మీరు పిహెచ్డిని కంప్లీట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికన్నా ముందు కూడా నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, గైడ్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో జాగ్రత్తగా గైడ్తో మీరు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేయాలి, ఎస్పెషలీ మీ రీసెర్చ్ ప్రోగ్రెస్ టైం టు టైం చూపించాలి. అయితే ఈ గైడ్ అలొకేషన్ ప్రాసెస్లో అన్ని యూనివర్సిటీస్ ఒకటే ఫార్మాట్ ఫాలో అవుతాయా? కాదు, డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఫాలో అవుతాయి. అయితే ఇప్పుడు నేను చెప్పిన జేఎన్టీ అనంతపూర్ ఫార్మాట్ ఏ రకంగా ఉంది అంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చారు, అందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి మీ రీసెర్చ్ ఏరియా అంటే ఏ ఏరియాలో మీరు రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు అది రాసి మీరు ఇండివిజువల్ గైడ్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో డిస్కస్ చేసి మీ ఏరియా వాళ్ళ ఏరియా రిలెవెంట్ మ్యాచింగ్గా ఉంది అంటే వాళ్ళు సైన్ పెడతారు. అయితే ఇది కాకుండా కొన్ని యూనివర్సిటీస్ ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టుకుంటారు, దాన్ని డిఆర్సి మీటింగ్ అంటారు, డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీ మీటింగ్ అంటారు. అందులో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆస్పిరెంట్స్ పిహెచ్డీ స్కాలర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్ చెప్తారో దాన్ని బట్టి వాళ్ళు డివైడ్ చేసుకుంటారో. సో ఈ రకంగా కూడా జరుగుతుంది, ఈ రకంగా కూడా జరుగుతుంది. ఏ రకంగా జరిగినా ఒక విషయం అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, అదేంటంటే గైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ రీసెర్చ్ ప్రోగ్రామ్. సో మీరు ఇక్కడ చేయాల్సిన ముఖ్యమైన ఉద్దేశం, చాలామంది ఆస్పిరెంట్స్ టెన్షన్ పడుతున్నారు సార్ ఆ యూనివర్సిటీలో వచ్చేసింది మాకు ఎప్పుడు వస్తుంది అంటే నో నీడ్ టు వరీ అబౌట్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు మేబీ ఒక 1 వీక్ 10 డేస్లో కమ్యూనికేషన్ వస్తుంది. వేరే యూనివర్సిటీస్ వాళ్ళు ఇంకా వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు, అప్డేట్ చేయలేదు, వాళ్ళు కూడా చేస్తారు. దాని తర్వాత ఒక డిఆర్సీ మీటింగ్ పెట్టుకుంటారు. మేబీ ఒక 2 వీక్సా 3 వీక్సా 1 మంత్ కూడా కావచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ యూనివర్సిటీస్. ఇప్పుడు మీకు ఒక యూనివర్సిటీకి సంబంధమే లేదు. లెట్ అస్ టేక్ వన్ ఎగ్జాంపుల్, ఒక యూనివర్సిటీ వచ్చేసి ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేయచ్చు, ఇంకొక యూనివర్సిటీ ఒక 1 మంత్ 2 మంత్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇండివిజువల్ యూనివర్సిటీతోనే పని కాబట్టి సో మీ రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉందో మీరు జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ గైడ్ అలొకేషన్. వేరే వాళ్ళకి రాలేదు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేబీ ఒక 2-3 వీక్స్లో మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. కానీ గైడ్ అలొకేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. 99% గైడ్స్ ఎలా ఉంటారు అంటే మంచి వాళ్ళే. 99% గైడ్స్ ఎలా ఉంటారంటే దే ఎక్స్పెక్ట్ ఏ రియల్ ఒరిజినల్ వర్క్, కానీ కొన్ని సినిమాస్లో చూపించిన విధంగా. లెట్ అస్ టేక్ వన్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్గా ఒక మూవీ చూశానండి, ఐ సజెస్ట్ యూ ఆల్సో టు సీ దట్ మూవీ. అదేంటంటే నెట్ఫ్లిక్స్లో జనగణమన, సో 2022 అనే కేరళ మూవీ. సో నేను నెట్ఫ్లిక్స్కి సంబంధించి ఏం ప్రమోషన్ ఇవ్వడం లేదు మై డియర్ ఫ్రెండ్స్, మూవీ నచ్చింది అని చెప్తున్నాను. అందులో గైడ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి మీరు ఒక చిన్న రఫ్ స్టాటిస్టిక్స్ చూస్తే కూడా 100 మెంబర్స్లో ఒక 15-20 మెంబర్స్ పిహెచ్డీ నుంచి క్విట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ గైడ్ చెప్పిన విషయాలు వాళ్ళకు అర్థం కాక గైడ్కి వాళ్ళకి మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ చెప్తున్నాను, ఐఆమ్ స్పీకింగ్ కంప్లీట్లీ అబౌట్ రీసెర్చ్ కమ్యూనికేషన్, దానివల్ల కొందరు వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కూడా ఎప్పుడైతే పిహెచ్డీ చేసేటప్పుడు దాదాపు ఒక
పది పదహైదు మంది కూడా పిహెచ్డి మేము చేయలేము అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది ఏమంటారంటే దీన్ని ఒక టార్చర్ అంటారు. ఇది టార్చర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు ఆ రీసెర్చ్ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ కాకపోవడం. అందుకే నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను, అందరూ దేవుణ్ణి ప్రార్థించుకోండి మీకు మంచి గైడ్ దొరకాలి అని. మీ అందరికీ మంచి గైడ్ దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఒక విషయం అయితే చెప్పగలను మై డియర్ ఫ్రెండ్స్, పిహెచ్డిలోకి మీరు ఎంటర్ అవుతున్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ పిహెచ్డి. ఇంతవరకు ఆర్సెట్ విషయంలో చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఏంది ఎగ్జామినేషన్ ఈ రకంగా కండక్ట్ చేశారు, కొంచెం డిలే జరిగింది, లేకపోతే అలొకేషన్ సరిగ్గా జరగలేదు, మాకు ఆ యూనివర్సిటీ రాలేదు, ఈ యూనివర్సిటీ రాలేదు, మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వలేదు, బ్లా 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 అని చెప్పి చాలా విన్నా ఇన్ఫర్మేషన్ కాదని చెప్పడం లేదు. ఇది జస్ట్ 0.001% ఆఫ్ యువర్ జర్నీ ఇన్ పిహెచ్డి ప్రోగ్రామ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా దీని తర్వాత మీకు 100% ఒక డిఫరెంట్ సినారియో, ఒక డిఫరెంట్ వరల్డ్ వస్తుంది. సో మీరు ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా పిహెచ్డి కంప్లీట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా నేను క్లియర్గా చెప్పాలి అంటే ముందుంది ముసళ్ళ పండగ, కానీ మీరేం డిసప్పాయింట్ అవ్వద్దండి. మీరు పర్ఫెక్ట్గా మీ రీసెర్చ్ వర్క్ని చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నేను టైం టు టైమ్ రీసెర్చ్కి సంబంధించి మీకు అప్డేట్ చేస్తుంటాను. వెరీ సూన్ ఒక వర్క్షాప్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక 1 week 10 days ఒక ఆన్లైన్ వర్క్షాప్ లేదా ఆఫ్లైన్ వర్క్షాప్ని ప్లాన్ చేస్తున్నామో, మీరు ఆ వర్క్షాప్లో జాయిన్ అయ్యి రీసెర్చ్ ఎలా చేయాలో నేర్చుకోవాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఆన్లైన్ సెమినార్ పెట్టమంటారా, ఆఫ్లైన్ సెమినార్ పెట్టమంటారా, దీని గురించి కూడా దయచేసి మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెర్చ్ మీరు చెయ్యాలి అంటే రీసెర్చ్ ఎలా చేయాలో మీరు నేర్చుకోవాలి. రీసెర్చ్ మీరు ఎలా చేయాలో నేర్చుకుంటే ప్రతిరోజు పండగ మై డియర్ ఫ్రెండ్స్ కొత్త కొత్త ఆర్టికల్స్, స్కోపస్, ఇండెక్స్, హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్, హై సైటేషన్, యూజీసీ కేర్ జర్నల్స్, ఇటువంటి వండర్ఫుల్ ఆర్టికల్స్ని పబ్లిష్ చేస్తారో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు, ఇక్కడ భయపడాలని చెప్పడం లేదు, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఒక రెస్పెక్ట్, ఒక రికగ్నిషన్ రావాలి అంటే ఆ ఎబిలిటీని మీరు డెవలప్ చేసుకోవాలి. ఆ ఎబిలిటీ ఓన్లీ ఒక్క దానితోనే వస్తుంది, మీ రీసెర్చ్ యాక్టివిటీ. సో నేను నా నెక్స్ట్ వీడియోలో రీసెర్చ్ ఏ విధంగా చేయాలి ఫస్ట్ స్టెప్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్. దాంతోపాటు వర్క్షాప్లో మీకు ప్రాక్టికాలిటీ గురించి క్లియర్ అండర్స్టాండింగ్ ఇస్తాను. వెరీ సూన్ ఐఎమ్ ప్లానింగ్, ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీలో స్ప్రెడ్ అయిపోయారో, ఎన్ఐటి, ఐఐటి, ఐబిఎస్, ఐఎస్బి, డిఫరెంట్ డిఫరెంట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మేమందరం సిలబస్ని షేర్ చేసుకొని నేను కూడా ఒక కోడింగ్ పార్ట్ కానివ్వండి, లేకపోతే నేను కూడా పారామెట్రిక్ టెస్ట్ ఇవన్నీ తీసుకుంటాను, డెఫినెట్గా వీ విల్ డూ ద నీడ్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీరు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఏఎం అకాడమీ యాజ్ వెల్ యాజ్ డాక్టర్ అహ్మద్ బాషా విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. ఏ రకంగా మేము ఆర్సెట్కి సంబంధించి సపోర్ట్ చేశామో ఈ రకంగానే సపోర్ట్ చేస్తామో, త్వరలోనే పిహెచ్డికి సంబంధించి సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నామో, డెఫినెట్లీ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే విల్ డూ ద నీడ్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనము త్వరలోనే ఒక కొత్త లాంగ్ టర్మ్ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఆర్సెట్ 2022 కూడా త్వరలోనే రాబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మేబీ ఒక 1-2 months పట్టచ్చు, కానీ 100% ఈ సంవత్సరం కూడా ఆర్సెట్ 2022 వస్తుంది. అయితే పిహెచ్డి రెగ్యులేషన్ 2022 మేబీ ఒక 1-2 months రావచ్చు, ఇంకా డిలే కూడా కావచ్చు, కానీ ఆర్సెట్ 2022 ఖచ్చితంగా వస్తుంది. వీ విల్ ఫుల్లీ సపోర్ట్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఏ విధంగా ముందు సపోర్ట్ చేశామో, ఎవరికైతే పిహెచ్డి సీట్ రాలేదో సో మీరు డిసప్పాయింట్ కావద్దండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు అన్యాయం జరిగింది నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఏంటంటే వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో కొందరు ప్రయత్నం చేస్తున్నారు, మీరు ప్రయత్నించండి. సో మీకు అందరికీ న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాంతోపాటు మీరు నెక్స్ట్ ఫేజ్ గురించి కూడా ఆలోచించండి, ఆర్టికల్స్ ఎలా పబ్లిష్ చేయాలి నెక్స్ట్ ఆర్సెట్ 2022కి సంబంధించి, నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో మీరు టీచింగ్ ప్రొఫెషన్లో బాగా షైన్ కావాలి అంటే నెట్ ఎగ్జామినేషన్ విత్ జేఆర్ఎఫ్, పబ్లికేషన్స్, ఆర్టికల్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ ఉంటేనే మీకు ఇంకా బాగా షైన్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఆయన అకాడమీలో కూడా క్లాసెస్ని తీసుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆఫర్ అవైలబుల్ రైట్ నౌ. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ యూటిలైజ్ దట్ ఆఫర్. పేపర్ 2కి సంబంధించి సబ్జెక్ట్ ఓరియంటెడ్ డెప్త్ నాలెడ్జ్ కావాలంటే అన్అకాడమీలో టాప్ 100 ఎడ్యుకేటర్స్ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్, అందులో నేను కూడా ఒకడిని. అన్అకాడమీ వాళ్ళు చాలా
ఒక మంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా టాప్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్. సో మీకు పేపర్ టూకి సంబంధించి పేపర్ వన్కి సంబంధించి కూడా మీరు కోర్స్ చేయాలనుకుంటే ఇప్పుడు అన్అకాడమీలో ఒక మంచి ఆఫర్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. 1 ఇయర్ ప్యాకేజ్ తీసుకుంటే 6 మంత్స్ ఫ్రీ, అంటే టోటల్ 18 మంత్స్. ఈ పిహెచ్డి 10 ఇయర్లో మీరు టార్గెట్ పెట్టుకోండి, ఒక 30 ఆర్టికల్స్ రాయాలి, ఒక 10 సెమినార్స్ అటెండ్ అవ్వాలి, ఒక 10 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, 10 నేషనల్ కాన్ఫరెన్స్, ఒక 2-3 15-day వర్క్షాప్ రెఫరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, రిఫ్రెషల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, దాంతోపాటు నెట్ క్లియర్ చేయాలి విత్ జేఆర్ఎఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు అప్డేట్స్ అందిస్తాను. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. వెరీ సూన్ వీల్ అప్లోడ్ మోర్ వీడియోస్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ రీసెర్చ్ అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రీసెర్చ్ మై డియర్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. విల్ మీట్ అగైన్ విత్ మెనీ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ జై హింద్.